హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన రేపు రాఖీ పండుగ ఉంది కదా రాఖీ పండుగ సందర్భంగా ఎంతో తేలిగ్గా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోగలిగే నాలుగు రకాల స్వీట్స్ని రెడీ చేసి చూపించబోతున్నాను ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నాలుగు రకాల రెసిపీస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి గుజరాతీ స్పెషల్ మోహన్ తాల్ ఈ రెసిపీని రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోండి ఇలా తీసుకున్న ఈ శనగపిండిలోకి ఒక రెండు స్పూన్ల వరకు కాచి చల్లార్చిన నెయ్యి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి పాలు అలాగే నెయ్యిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ మిక్చర్ను ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి మనం వచ్చేసి ఇట్లాగా మిక్స్ చేసుకున్న ఈ మిక్చర్ అనేది రవ్వరవ్వలాగా ఉండాలన్నమాట అప్పుడే మన స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెడీ చేసుకున్న ఈ మిక్చర్ని మీరు కావాలైతే ఒక జల్లెడు సాయంతో అయినా తీసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ అయినా తీసుకోవచ్చు నేను వచ్చేసి ఈ మిక్చర్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న ఈ మిక్చర్ని కాస్త బరకగా రవ్వలాగా ఉండేలాగా మిక్సీ చేసేసి తీసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ మిక్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్చర్ని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు నెయ్యిని వేసుకోండి ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు నెయ్యి అలాగే ఒక కప్పు పంచదార ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడే మన స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ని వేసుకొని మిక్స్ చేసుకుంటూ గడ్డలు లేకుండా ఉండేలాగా చూసుకోండి ఈ శనగపిండిని మనము నెయ్యిలో ఎంత బాగా అయితే ఫ్రై చేసుకుంటామో మన స్వీట్ అనేది అంత టేస్టీగా వస్తుంది చూసారు కదా ఇట్లాగా బాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఈ నెయ్యిలో శనగపిండి గడ్డలు లేకుండా చాలా చక్కగా మిక్స్ అయ్యింది ఇట్లాగా దీన్ని లో ఫ్లేమ్లోనే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీరు కావాలైతే స్వీట్ని ఇదే కలర్లో అయినా రెడీ చేసుకోవచ్చు నేను వచ్చేసి దీంట్లో కలర్ కోసం ఒక పింఛు వరకు కేసర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ యాలకల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ కలర్ మొత్తం బాగా కలిసిపోయేసి శనగపిండి మిక్చర్ అనేది మంచి కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేసి చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు పంచదార అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని తీగపాకం వచ్చేలాగా పాకాన్ని రెడీ చేసుకోండి ఇలా చక్కెర పాకం బాగా మరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూసుకున్నట్టయితే చూసారు కదా పాకము తీగలాగా సాగుతూ ఉంది ఈ పాకాన్ని ఒకసారి పక్కన పెట్టేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న ఈ పాకాన్ని కానీ వేసేసుకోండి ఇలాగా పాకాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ శనగపిండి మిక్చర్ మొత్తం ఈ పాకంలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి దీన్ని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా అసలు దగ్గరకు అయ్యి పాన్కి ఏమి అంటుకోకుండా ఉండే వరకు కుక్ చేసుకోండి చూసారు కదా పాన్కి ఏమాత్రం అంటుకోకుండా చాలా చక్కగా ఊడుస్తూ ఉంది ఇలా రెడీ చేసుకున్న దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ట్రేలో వేసుకుందాం మీ దగ్గర ఒకవేళ ఇట్లాంటి ట్రే కనుక ఉంటే వేసుకోండి లేదంటే ఏదైనా ఒక బౌల్ ఉంటుంది కదా దానికి ఇట్లాగా గీ అప్లై చేసేసి ఆ బౌల్లో కానీ వేసుకొని తర్వాత పీసెస్ కింద కట్ చేసి తీసుకోవచ్చు నీతో ఇట్లాగా గ్రీస్ చేసి పెట్టుకుని ఈ మౌల్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలాగ మౌల్డ్లోకి వేసుకున్న ఈ స్వీట్ని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారనివ్వండి ఇలా రెడీ చేసుకున్న ఈ స్వీట్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకోండి వన్ అవర్ పాటు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న తర్వాత చూసారు కదా మన స్వీట్ కాస్త గట్టిపడింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని డిమోల్డ్ చేసేసి తీసుకుందాం ఒక నైఫ్ సాయంతో ఇట్లాగా అంచుల్ని లూజ్ చేసేసి తీసుకోండి ఇలాగ రెడీ చేసుకున్న ఈ స్వీట్ని ప్లేట్లోకి వేసేసుకోండి ఇలాగ రెడీ చేసుకున్న ఈ స్వీట్ని పీసెస్ కింద కట్ చేసేసి తీసుకుందాం నేను వచ్చేసి వీటిని స్క్వేర్ షేప్ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏమైనా మౌల్స్ ఉంటే దాంతో అయినా కట్ చేసేసి తీసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ స్వీట్ని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకుందాం లేకుండా ఈ స్వీట్ పైన కొద్దిగా బాదం పలుకులతో గార్నిషింగ్ చేసుకున్నారంటే మన స్వీట్ రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ రాఖీ పండుగ రోజున గుజరాతీ వాళ్ళు రెడీ చేసుకునే మన మోహన్ తాల్ స్వీట్ రెడీ అయిపోయింది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లడ్డు ఈ లడ్డూలను కానీ కొంచెం స్పెషల్గా గోధుమ రవ్వతో రెడీ చేసి చూపించబోతున్నాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక పావు కేజీ వరకు గోధుమ రవ్వను తీసుకొని దోరగా వేయించుకోండి కప్స్లో చెప్పాలంటే ఒకటి ముప్పావు కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకున్నాను దీన్ని అడుగుమాడుకుంటూ మధ్య మధ్యలో అట్లాగా మిక్స్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసేసుకోండి మన గోధుమ రవ్వ బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారినివ్వండి ఈ లోపల మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు కాజు అలాగే హాఫ్ కప్పు బాదం ఒక పావు కప్పు వరకు వాల్నట్స్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా కావాలంటే దీంట్లో డ్రై డేట్స్ అలాగే పిస్తా అంజీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ కానీ కాస్త దూరగా ఫ్రై అయ్యి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని కాసేపు చల్లారనివ్వండి ఈ డ్రై ఫ్రూట్స్ చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ అలాగే ఫ్లేవర్ కోసం ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎలకల్ని కానీ వేసుకొని దీన్ని కానీ ఒకసారి గ్రైండ్ చేసేసి తీసుకోండి ఈ గోధుమ రవ్వని కానీ ఇట్లాగా కాస్త బరకగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు బెల్లంని కానీ వేసుకొని ఈ బెల్లాన్ని ఒకసారి ఇందులో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి గ్రైండ్ చేసుకోండి దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా బెల్లం మొత్తం బాగా గోధుమ రవ్వలో మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి అండ్ అలాగే ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ వేసుకొని ఈ నెయ్యి మొత్తం గోధుమ రవ్వ మిక్సర్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇట్లాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని వేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగించుకోండి ఇప్పుడు ఇందులో ఇట్లాగా హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న కాజుల్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని కాస్త డ్రై రోస్ట్ చేసుకోండి ఈ డ్రై రోస్ట్ అయిపోయాయి దీంట్లో ఒక స్పూన్ వరకు కిస్మిస్లు కానీ వేసుకొని ఈ కిస్మిస్లు కానీ దూరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని గోధుమ రవ్వ మిక్చర్లో వేసేసుకోండి ఇప్పుడు ఈ గోధుమ రవ్వ మిక్చర్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా ఈ మిక్చర్ని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూల్లాగా రెడీ చేసేసి తీసుకోండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ గోధుమ రవ్వతో ఉప్మా లేదా లడ్డూలు ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు అలాగే ఇందులో ఫైబర్ వైటమిన్ బి ఉంటాయి గోధుమ రవ్వలో శరీర బౌరువుని తగ్గించేందుకు పోషకాలతో పాటు తక్కువ క్యాలరీలు కానీ ఉంటాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ గోధుమ రవ్వ చాలా చక్కటి ఎంపిక సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూల్ని కానీ రెడీ చేసేసి తీసుకోండి ఇట్లాగా అన్ని లడ్డూల్ని రెడీ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి అంతే ఫ్రెండ్స్ మన టేస్టీ అండ్ హెల్తీ గోధుమ రవ్వ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ జలేబీ ఈ జిలేబీలు రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే చక్కెర పాకాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పుల వరకు చక్కెర తీసుకుంటున్నాను మీరు తినే స్వీట్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మనం తీసుకున్న ఒకటిన్నర కప్పులో షుగర్కి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు యాలకల పొడి అలాగే ఒక పించ్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఈ ఎల్లో ఫుడ్ కలర్ని మీరు కావాలైతే బ్యాటర్లో అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఈ చక్కెర పాకం బాగా బాయిల్ అవనివ్వండి ఇది బాయిల్ అయ్యే లోపల జిలేబీలు చేసుకోవడానికి మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు మైదాన వేసుకోండి మనం వచ్చేసి ఇక్కడ ఇన్స్టెంట్ జిలేబీలు రెడీ చేస్తున్నాం కాబట్టి ఒక ప్యాకెట్ వరకు ఇనోని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ ఈనో అవైలబుల్లో లేనట్లయితే మీరు ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని అలాగే ఒక స్పూన్ పెరుగును యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అలాగైనా జిలేబీలని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ వచ్చేసి ఇడ్లీ పిండి కంటే కొంచెం పలసగా దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా ఉండేటట్టు బ్యాటర్ని ప్రిపేర్ చేసేసి తీసుకుందాం ఈ పిండిని ఇట్లాగా మిక్స్ చేసుకునేటప్పుడు లమ్స్ ఏమీ లేకుండా ఉండేటట్టు మిక్స్ చేసేసి తీసుకోండి ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేలాగా చూసుకోండి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ ని కాసేపు పక్కన పెట్టేసి షుగర్ సిరప్ ఎంత వరకు రెడీ అయ్యిందో చెక్ చేసేసి చూసుకుందాం ఈ షుగర్ సిరప్ ఇంకాస్త చిక్కబడాలి ఈ లోపల డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని పెట్టేసి ఆయిల్ ని వేడి ఇవ్వండి నేను ఇక్కడ వచ్చేసి ఈ జిలేబీల్ని ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాను మీరు కావాలైతే నెయ్యిలో అయినా ఈ జిలేబీల్ని ఫ్రై చేసేసి తీసుకోవచ్చు అట్లా కాని మంచి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒకసారి షుగర్ సిరప్ ని చెక్ చేసేసి చూసుకుందాం చూసారు కదా షుగర్ సిరప్ తీగలాగా సాగుతుంది అంటే మన పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లాగే కాసేపు వదిలేసి మనం ఈ లోపల బ్యాటరీని సాస్ బాటిల్లో నింపేసి తీసుకుందాం వచ్చేసి ఇక్కడ సాస్ బాటిల్తో జిలేబీల్ని వేసి చూపిస్తున్నాను మీరు దగ్గర ఒకవేళ సాస్ బాటిల్ అవైలబుల్లో లేనట్లయితే ఖాళీ పాల ప్యాకెట్ ఉంటుంది కదా దానికి కట్ చేసుకొని ఒక సైడ్ పెద్ద హోల్ చేసుకొని దాంట్లో బ్యాటరీని నింపేసుకొని రెండో వైపు చిన్న హోల్ చేసుకొని దాంట్లో జిలేబీలు వేసుకోవచ్చు ఫ్రై కోసం పెట్టుకున్న ఆయిల్ కానీ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా స్లోగా జిలేబీలాగా వేసేసుకోండి మీకు పెద్దవి కావాలంటే పెద్దవి లేదంటే చిన్నవి కావాలంటే చిన్నవి ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడెక్కితే వెంటనే జిలేబీలు వేసి వెంటనే పైకి వచ్చేస్తూ ఉంటాయి మన షేప్ అనేది సరిగ్గా రాదు కాబట్టి మీడియం హీట్ ఎక్కిన తర్వాత ఇట్లాగ జిలేబీల్ని వేసుకోండి ఇలాగ మీకు ఎన్ని జిలేబీలు కావాల్సి వస్తే అన్ని వేసేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి స్లోగా టర్న్ చేసుకోండి మనం బ్యాటర్లో ఫుడ్ కలర్ని యాడ్ చేయలేదు కాబట్టి ఈ జిలేబీలు అనేవి చూడ్డానికి వైట్ కలర్లోనే ఉంటాయి పాకం వేసిన తర్వాత మాత్రమే కలర్ చేంజ్ అవుతాయి ఈ జిలేబీలని ఇట్లాగా రెండు వైపులా కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా తీసేసి పాకంలో డిప్ చేసేసి ప్లేట్లోకి తీసుకున్నారంటే మన జిలేబీలు రెడీ అయిపోతాయి ఇలా పాకంలో వేసుకున్న జిలేబీలని రెండు వైపులా ఐదు నుంచి పది సెకండ్లు మాత్రమే ఉంచేసి బయటకు తీసేయాలి ఒకవేళ ఎక్కువసేపు ఉంచినట్లయితే మన జిలేబీలు సాఫ్ట్గా అయిపోతాయి ఈ మిగిలిన జిలేబీలని కానీ ఈ పాకంలో వేసుకుంటూ రెండు వైపులకి డిప్ చేసి తీసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని జిలేబీలను కానీ రెడీ చేసి తీసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న జిలేబీల పైన నేను కొద్దిగా పిస్తాతో గార్నిషింగ్ చేసి తీసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మన జిలేబీలు అచ్చం బయట దొరికే జిలేబీలకి ఏమాత్రం తీసుకోని విధంగా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం సేమియా పాయసం వీడియోలో చూపించే టిప్స్ ఫాలో అవుతూ ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని రెడీ చేసుకున్నారంటే చాలాసేపటి వరకు అయినా సరే మన సగ్గుబియ్యం సేమియా పాయసం చిక్కబడకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బియ్యం సేమియా పాయసం రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని రెండుసార్లు వాష్ చేసేసుకోండి ఇలాగా వాష్ చేసేసుకున్న ఈ సగ్గుబియ్యంలో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టేసుకోండి ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకున్నట్లయితే సగ్గుబియ్యం చాలా చక్కగా నానిపోయింది ఇప్పుడు దీన్ని ఇట్లాంటి వెడల్పాటి గిన్నెలు వాటర్తో పాటు వేసేసుకోండి అలాగే దీంట్లో సరిపడా వాటర్ని కానీ వేసేసుకోండి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని సగ్గుబియ్యం బాగా బాయిల్ అయ్యి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోండి లోపల మనం పాలను వేడి చేసి పెట్టేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను మీరు ఒకవేళ నార్మల్ మిల్క్ తీసుకున్నట్లయితే నేను చూపించే క్వాంటిటీకి ఫోర్ ప్యాకెట్స్ వరకు నార్మల్ మిల్క్ తీసుకోవాలి పాలని స్టవ్ పైన పెట్టుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి బాయిలింగ్కి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉండండి ఒకవేళ మిక్స్ చేయకుండా ఉన్నట్లయితే సగ్గుబియ్యం ఒక దానికి ఒకటి అంటుకు పోయేసి అలాగే కానీ మాడే ఛాన్స్ ఉంటుంది ఈ బియ్యం బాయిల్ అవ్వడానికి ఇంకాస్త టైం పడుతుంది ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ అలాగే సేమియా వేయించి పెట్టేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఒక కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ నెయ్యిని వాడుతున్నాను మీరు కావాలంటే దేశీ అయినా వాడుకోవచ్చు ఈ నెయ్యిలో ముప్పావు కప్పు వరకు ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసుకొని ఈ జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి ఈ జీడిపప్పులు బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు ఎండు ద్రాక్ష గానీ వేసుకొని ఎండు ద్రాక్ష బాగా ఫ్రై అవనివ్వండి మన డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ మిగిలిన నెయ్యిలో ఒక కప్పు సేమియాన్ కానీ వేసుకొని సేమియా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా సేమియా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది దీన్ని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసి ఒకసారి సగ్గు బియ్యం చెక్ చేసి చూసుకోండి చూసారు కదా సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్ గా అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాన్ గానీ వేసేసుకొని ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఈ సేమియా మొత్తం బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండున్నర కప్పుల వరకు చక్కెరని యాడ్ చేసుకోండి నేను చూపించిన క్వాంటిటీకి ఈ చక్కెర క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు కావాలైతే ఈ చక్కెర ప్లేస్లో బెల్లం అయినా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అట్లాగైనా మీ సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం రెండు స్పూన్ల వరకు యాలకల పొడిని కానీ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను కొన్ని పక్కన తీసి పెట్టుకుంటున్నాను పైన గార్నిషింగ్ అన్నట్లు అంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ వచ్చిందో ఒకసారి చెక్ చేసి చూసుకోండి చూసారు కదా ఎంత పలుసుగా ఉంటే మనం పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అసలు చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోండి పొయ్యి మీద ఉన్నప్పుడు పాలని కనుక యాడ్ చేసినట్లయితే మన సగ్గుబియ్యం సేమియా పాయసం విరిగిపోతుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత మాత్రమే పాలని యాడ్ చేసుకోండి పాలు సగ్గుబియ్యం సేమియా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఇట్లాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా మన సగ్గుబియ్యం సేమియా పాయసం మరి చిక్కగా కాకుండా మరి పల్స్గా కాకుండా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా రెడీ చేసేసుకున్న ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం పైన ముందుగా మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటితో గార్నిషింగ్ చేసుకోండి చూసారు కదా మన సగ్గుబియ్యం సేమియా పాయసం ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్ నాలుగు రకాల స్వీట్స్ని మనం ఎంత ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్నాము మీరు ఈ రాఖీ పండుగ రోజున తప్పకుండా ఈ రెసిపీస్ని రెడీ చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్